హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చిల్లీ మష్రూమ్ చేస్తానండి. చూడండి, మన చిల్లీ మష్రూమ్. ఇల్లో నేను నో ఫుడ్ కలర్స్ అండి, నో ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు. అందుకే మన సోయా సాస్ కొంచెం ఎక్కువ వేయడం వల్ల మనకు కలర్ అనేది కొంచెం డార్క్ బ్రౌన్ కలర్గా ఉంది. చూడండి, నేనైతే సోయా సాస్ మాత్రం యాడ్ చేయలేదు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారు చేసే విధానం, మష్రూమ్స్ అండి ఇది మంచి నీట్గా వాష్ చేసాను. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, పెప్పర్ అండి ఇది ఒక టేబుల్ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ఫర్ గార్నిష్, ఒకటి చిన్న ఉల్లిగడ్డ, కరేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్, టమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్. ఎందుకంటే మనం స్పైసీగా చేస్తున్నాం కాబట్టి ఇది. ఇప్పుడు ఈ విధంగా మనం ఒక మష్రూమ్ని తీసుకొని 1/2గా చేసుకోవాలి. ఈ విధంగానే మన మష్రూమ్ని 1/2 చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇందులో సాల్ట్, కార్న్ఫ్లవర్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి ఈ విధంగా మనం మంచిగా కలుపుకోవాలి. ఎక్కువ కార్న్ఫ్లవర్ అవడం వల్ల మనకు కోటింగ్ అనేది కూడా దొడ్డుగా ఉంటుంది. కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం. ఒక కడాయి వేసుకుని కడాయిలో నూనె పోసి డీప్ ఫ్రై సరిపడేంత నూనె పోసి దాని తర్వాత నూనె హీట్ ఎక్కిన తర్వాత మెల్లగా ఒకటి తర్వాత ఒకటి వేసుకొని మనం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం. చూడండి గాయ్స్, ఈ విధంగా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మన మష్రూమ్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎట్లా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది గాయ్స్, తినాలనుకునే వాళ్ళు నార్మల్గా. ఇప్పుడు మనం దీనికి సాస్ తయారు చేస్తాం. నేను అదే నూనెలో ఫ్రై చేసిన నూనెలో ఉల్లిగడ్డ వేసాను, కొంచెం నూనె పోసి దాని తర్వాత అల్లం వెల్లుల్లి వెళ్ళిపోయి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3 స్లైసులు కట్ చేశాను, కరేపాకు 3 రెమ్మలు మంచిగా కట్ చేశాను. కరేపాకు వేయడం వల్ల క్రిస్పీ అని ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చాలా ఫ్లేవర్ ఉంటుంది. స్ప్రింగ్ ఆనియన్స్లో చాలామంది ఏం చేస్తారంటే సోయా సాస్, చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ ఇవన్నీ వేసాను. వేసి మంచిగా కలిపాను. చూడండి ఇప్పుడు పెప్పర్. దాని తర్వాత చూడండి గాయస్, మనం దీంట్లో కావాలంటే బెల్ పెప్పర్స్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన మష్రూమ్ని వేసి మంచిగా దగ్గరికి అయిన తర్వాత లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వాటర్ పోసి దగ్గర. చాలామంది ఏం చేస్తారు, ముందే ఇలా నీళ్ళల్లోనే ఉడకపెట్టుకున్న తర్వాతనే మష్రూమ్ వేసి దాన్ని సోతే కొడతారు. చూడండి గాయస్, మన చిల్లీ మష్రూమ్ ఎంత కలర్ఫుల్ ఉందో. కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను. చూడండి మన చిల్లీ మష్రూమ్ ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది. ఇది చాలా చాలా సింపుల్గా చేసుకోవడం, చాలా టేస్టీ కూడా. ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం హోటల్లో చేసుకున్న ఆర్డర్ చేసుకున్న బదులు మన ఇంట్లో తెచ్చుకొని చేసుకుంటే చాలా లో ప్రైస్ ఉంటుంది, ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. నా వీడికి నచ్చలే.